హాయ్ అండి. ఈరోజు చాలా మంచి మంచి వంటలు చేసిన నేను. ఒకసారి అన్నం అయితే వేడిగా ఉంది. మునక్కాయ కర్రీ అండి. మునక్కాయ కర్రీ చాలా బాగా ఉంటుంది, చాలా బాగుందండి. మనకి ఎక్కువ నేను గ్రేవీగా చేయలేదు, మామూలు ఫ్రైలానే చేసాను. ఇంకా పప్పు చారు చేసినానండి. పప్పు చారు చేసినానండి నేను. అన్నం బాగా వేడిగుంది, అన్నం వేడివేడి అన్నం. పప్పు, మునక్కాయ కర్రీ, పెరుగు, ఇంకా రొట్టె. జాంపండ్లు అంటే ఈరోజు మార్కెట్ల నుంచి తెచ్చినానండి మా ఆయన. జాంపండ్లు ఇప్పుడు ఈ జాంపండ్ల సీజన్ అండి. జనవరిలో ఎంత బాగుంటాయంటే జాంపండ్లు, అసలు ఈ నెలలోనే చాలా బాగుంటాయి పండ్లు. ఇవి తింటే కూడా హెల్త్కి చాలా మంచిది, అన్నిటికన్నా ఈ పండ్లే చాలా మంచిది అంటారు. చాలామంది జాంపండ్లు చాలా ఇష్టంగా తింటుంటారు. మా ఇంట్లో అయితే అందరం తింటాం జాంపండ్లు ఎక్కువగా. సరే ఎంత బాగుందో, ఇప్పుడే తోటలో నుంచి పెరుకొచ్చినారు, తెంపుకొచ్చినారు, తెంపుకొచ్చినారు. పండ్లను ఏవైనా మనం బాగా కడుక్కొని తినాలండి, మనం కడకకుండా తినకూడదు. బాగా కడిగి పెట్టిన ఆల్రెడీ. మరి దీంట్లోనైతే ఉప్పు కారం వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే ఉప్పు వేస్తున్నాను.